తమ్ముడికి ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళో ఎవరికైనా ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడయ్యా మీరు మన కార్యకర్తలు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు మనం ఇచ్చింది ఐటీ కొలవలు పోలీస్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 5000 రూపాయలు ఉద్యోగం అండి వాలంటీర్లు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకోటి కాదు జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది ఎంత మోసకారంటే జగన్ మోహన్ రెడ్డి నిన్న దావోస్ కి వెళ్ళాడు నిన్న ఈ రోజు పేపర్లో చూశారు ఆయన ఎంఓయూలు చేశాడు ఎవర్తో చేశాడు గ్రీన్ కోతో చేశాడు గ్రీన్ కో ఎప్పుడు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రీన్ కోకి ఇస్తే నా మీద ఆరోపణలు చేసి తర్వాత లాలూ చెప్పడి మళ్ళా ఇచ్చి అది ఎత్తకపోయి దావోస్లో చేసుకున్నట్టు చెప్తున్నాడు మొన్నే ఇక్కడ ఫౌండేషన్ వేశాడు ఫౌండేషన్ వేసిన ఫ్యాక్టరీకి పరిశ్రమకి దావోస్లో ఎంఓయూ మళ్ళా అయిపోయిన పెళ్లికి మళ్ళా ముహూర్తం పెట్టడం ఇంకో పక్క అదాని డేటా సెంటర్ నేనే ఇచ్చా రోజు ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాం దాన్ని క్యాన్సిల్ చేశావు మళ్ళా లాలూచి పడ్డావు మళ్ళా దొంగచాటున చీకట్లో వ్యాపారాలు చేశావు మళ్ళా ఇచ్చి ఇప్పుడు దావోస్కి పోయి ఎంఓయూ చేశావు అంటే ఈ ముఖ్యమంత్రి స్టిక్కర్ ముఖ్యమంత్రి అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి రాబోయే 40 సంవత్సరాల్లో మళ్ళీ పార్టీ బ్రహ్మాండమైన పార్టీగా సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకనే ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒకటి అనౌన్స్ చేశారు 40% సీట్లు యువతకే ఇస్తారని మొన్నే చెప్పాను ఇది సరైన నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి సహకరిస్తామని చెప్పండి చప్పట్లు కూడా చెప్పండి పార్టీకి కూడా కొత్త రక్తాన్ని ఎక్కించాలి అవునా కాదా అందుకే 40% సీట్లు మన యువతకి ఇచ్చాను అనౌన్స్ చేశాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్దాం సమర్థుల్ని ఎంపిక చేద్దాం ఎక్కడికక్కడ నూతనమైన ఉత్సాహంతో ఉండే వ్యక్తుల్ని మళ్ళీ మనం ప్రోత్సహించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళందరినీ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క నా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండా మోశారు ఆస్తులు కూడా పోయినా 10 రూపాయలు ఖర్చు పెట్టారు చూస్తే ఆస్తులన్నీ పార్టీని కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మీకు రుణపడి ఉన్నా కుటుంబ పెద్దగా నా కుటుంబ సభ్యులు నాకు చూపించిన సహకారానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటీవల మన కార్యకర్తలకి యాక్సిడెంట్ లో చనిపోతే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చినది ఇన్సూరెన్స్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర 5000 మందికి 100 కోట్ల రూపాయలు ప్రీమియం కూడా ఇప్పించాం నేను సవాలు విసురుతున్నా ఈ మీటింగ్ ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా చేశారా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా చదివారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పైన ఉండే మమకారం మొన్న చూశారు మన గవర్నమెంట్ లో ముందు ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరిస్తే మళ్ళా మనం చేసుకోవచ్చారు కొంతమంది పనులు చేసింది కూడా మనం డబ్బులు ఇవ్వాలా
నీరు చెట్టు గాని నరేగ గాని దాన్ని కూడా ఇబ్బంది పెడితే 10 మంది అడ్వకేట్ల పెట్టి పోరాడి ఇప్పటికి చాలా వరకు డబ్బులు ఇచ్చాం చివరి రూపాయి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలకు అంటగా తెలుగుదేశ పార్టీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మళ్ళీ నేను సమీక్షమానికి ఆలోచిస్తున్నాం పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా పైకి తీసుకురావాలి అదే మార్గంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా మీకు సూచనలు ఇవ్వాలి న్యూట్రిఫుల్ అనే ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేశాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేస్తున్నాం ఇంతవరకు 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం రక్తదానం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీ రక్తంతో 10 మందికి ప్రాణాలు పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో న్యూట్రిఫుల్ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడాలని ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ కింద మనం తినే తిండిపైనే చాలా వరకు మన ఆరోగ్యం ఆధారపడుతుంది అలాంటి దానికి ఈ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం అవసరమైతే హాస్పిటల్స్ అన్ని కూడా ఎంపానెల్ చేస్తాం కన్సెషన్ ఇస్తాం ఎవరైనా కార్యకర్తలు పెట్టుకోలేకపోతే కష్టాల్లో ఉంటే వారికి ఉచితంగా డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే డబ్బులు లేకపోయినా అవసరమైతే ఆస్తిమో అప్పులు చేసో కుటుంబ సభ్యుని కాపాడుకుంటాం అదే విధంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి నా సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ప్రాజెక్టే కాదు ఇంకా ఒక పక్క మీరు ఆలోచిస్తే ఇంకా ఏమేమి చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుంటనే మెంబర్‌షిప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు మెంబర్‌షిప్ చేసుకొని తద్వారా మీరు చూస్తే ఇప్పుడు నేను వస్తే ఒకప్పుడు కౌంటర్ దగ్గరికి పోయి నేను సంతకం పెట్టి నేను ఫైల్ తెచ్చుకునేవాడిని ఇప్పుడు నా బ్యాడ్జ్ గాని నా ఫోన్ లో ఉండే డిజిటల్ కార్డు చూపిస్తే ఆటోమేటిగా మనకు కావాల్సిన లిటరేచర్ ఇచ్చే పరిస్థితి రికగ్నైజ్ చేసే పరిస్థితి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను నేను నేరుగా మీకు న్యాయం చేయాలి పార్టీ న్యాయం చేయాలి ఇది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా మెంబర్ గా చేరాల్సిన బాధ్యత మీ పైన ఉంది అక్కడి నుంచి మీరు పార్టీకి చేసిన సేవలన్నీ మొత్తం కూడా డాక్యుమెంటేషన్ చేస్తాం ఎవరెవరు ఏ నాయకుడు ఉన్నాడు క్షేత్ర స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు అదే మార్గం ఎవరు పార్టీ కోసరం 10 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా పార్టీకి చేసే సేవే ఈ విషయం కూడా ఈ మహానాడులో మీకు చెప్తున్నా ప్రతి ఒక్క మహానాడులో నేను ఒకటి చెప్పేవాడిని మన పార్టీలో డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు మన పార్టీలో ఆర్గనైజేషన్ బాగా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమందికి అనేక టాలెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని ఎవరెవర్ని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో రైట్ ప్లేస్ లో ఏ విధంగా పెట్టాలో దానికి ఒక కార్యక్రమం తయారు చేశాం 60 లక్షల కుటుంబం తెలుగుదేశం కుటుంబం అతి పెద్ద కుటుంబం 60 లక్షల మంది అంటే కోటి 50 లక్షల జనాభా కోటి 50 లక్షల జనాభా పెద్ద సంపద తెలుగుదేశం పార్టీకి ఆస్తి ఈ కార్యకర్తలే అలాంటి ఆస్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మీకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చి తద్వారా మిమ్మల్ని బలోపేతం చేస్తే సమాజ హితం కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకనే నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు అండగా మీరు ఉండండి మీకు తోడుగా నేను ఉంటా మీరు ఓటర్స్ మేనేజ్‌మెంట్ దగ్గర నుంచి జాగృతగా చేస్తారా మీరు పని చేయండి మీరు చేసిన పనులు గుర్తుపెట్టుకొని
మిమ్మల్ని నేరుగా గుర్తించే వ్యవస్థకి నేను శ్రీకారం చుడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను రికమెండేషన్లు కాదు మీరు చేసిన పని మీకు శ్రీరామ రక్ష సీనియర్ నాయకులు ఉన్నారు సమర్థవంతమైన నాయకులు ఉన్నారు బాగా కష్టపడే కార్యకర్తలు ఉన్నారు ప్రజలకు చొచ్చుకుపోయే కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు అదే ఫలితం నేను చూస్తా ఉంటే पार्टी की पटिष्ठमैन यंत्रांगं उंडे एकैक पार्टी भारत देशंलो तेलुगुदेशं पार्टी अनि चेप्पि नेनु मीकु तेलियजेसुकुंटू ओक पक्क राष्ट्रान्नि कापाडुकोवालि गट्टिगा उंडालि पोराटालकु सिद्धंगा उंडालि एव्वरू कूडा केसुलकु भयपडद्दंडि मीरु चेसेदि न्याय पोराटं धर्म पोराटं स्वातंत्र्यं कोसरं पोराडिनटुवंटि స్వాతంత్ర యోధులు కూడా మరిగా ఆలోచించుంటే ఆ రోజు పోరాటం చేసేవాళ్ళు కాదు మనకు స్వాతంత్ర వచ్చేది కాదు తెలుగు వారి భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేస్తున్నారు భావితరాల భవిష్యత్తు కోసం మీరు త్యాగాలు చేయబోతున్నారు ఇది నిరంతరం ముందుకు తీసుకుపోదాం ఈ మహానాడులో ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఇంత మనుపు అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు కొంతమంది పోలీసులు కూడా సరిగా పెట్టడం లేదని పోలీసుల అవసరం లేదు తమ్ముళ్ళు మనమే పోలీసులం మందే క్రమశిక్షణ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినా పరవాలా చేయకపోయినా పరవాలా కానీ చెడు చేయకుంటే చాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి కూడా నేను చూస్తున్నా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక మాట చెప్తే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఫాలో అయ్యే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు రేపు జరిగే మీటింగ్లు కూడా సమర్థవంతంగా చేసే పరిస్థితి మీరు తీసుకురావాలి అదే మార్గం మనం ఈ పేపర్ కూడా తీసుకొచ్చాం టీడీపీ ఈ పేపర్ని చేతిన రథం పెట్టాం అది కూడా అన్ని గ్రూపుల్లో మీరు షేర్ చేసుకుంటే పార్టీ ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది సోషల్ మీడియాలో కూడా మనం బాగా ముందుకు పోతున్నాం దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సినదిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు రేపు మనం మాట్లాడుకుంటాం నేను కూడా ఎప్పటికప్పుడు అన్ని ఫాలో అవుతాను ఫాలో అయిన తర్వాత ఒక స్పష్టమైన దిశ దశ నిర్దేశించి మనమందరం ముందుకు పోదాం దీనికి మీరు సిద్ధంగా ఉండాల్సినదిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ రెండు రోజులు మీరు అటెంటివ్ గా ఉండాలి ఎవరైనా పార్టీకి డొనేషన్లు ఇవ్వాలన్నా ఆన్లైన్లో మీరు డొనేషన్లు ఇచ్చేసే పరిస్థితి వస్తుంది ఇంత మునుపు మారిగా మహానాడులో చాలామంది అనౌన్స్ చేయడం మళ్ళా ఇక్కడ మాత్రం పేరు వస్తుంది తర్వాత డబ్బులు మాత్రం రాదు ఈసారి అట్ట కాకుండా నిజమైన కార్యకర్తలు ఎవరైతే పార్టీకి డొనేషన్లు ఇస్తారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే గుర్తుపెట్టుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఒకరిద్దరు కాదు చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు సాయంత్రం వరకు మనం మాట్లాడతాం కాబట్టి అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం